కదా. మీ పేరండి? నాగమల్లి. నాగమల్లి, ఓకేనండి. మీరు మీ పంట మీద ఎన్నిసార్లు ఈ అగ్రికల్చర్ ఆర్గానిక్ గ్రోత్ బూస్టర్? 4 సార్లు. మీరు గట్టిగా చెప్పండి. 4 సార్లు. 4 సార్లు చేశారు. ఓకే, మీరు ఎన్ని ఎకరాల పంటకి వేసారు, పంట వేసారు ఈ సంవత్సరం? ఎకరాల్లో 4 సార్లు. ఎన్ని బాటిల్స్, లీటర్ బాటిల్స్ ఎన్ని వాడిచ్చారు, ఎన్ని కొట్టారు? దాంతోపాటు గోమూత్రం, తులసి కూడా, పసుపు కూడా కలిపి వేసి కొట్టారా? ఓకే ఓకే. బొబ్బర ముడత ఇది బాగా కంట్రోల్లోకి వచ్చిందా? బొబ్బర అన్ని చేలకు వచ్చినా కానీ మీ చేలకి రాలేదు, అదే చెప్పండి. అటు చూస్తే అదే చెప్పండి, అన్ని చేలకి రాలేదు మా చేనికి, అన్ని చేలకి వచ్చింది బొబ్బర మా చేనికి రాలేదు చెప్పండి. అన్ని చేలకే వచ్చింది కానీ మా చేనికి రాలేదు. రైట్. ఇప్పుడు మీరు ఎకరాల్లో మీకు ఎన్ని క్వింటాలు సుమారుగా మిరపకాయలు అయినాయి? 40 ఏసీలో పెట్టారు. ఓకే, 40 క్వింటాలు సుమారుగా ఎన్ని అవుతాయి అని మీ అంచనా? 20 క్వింటాలు. అంటే ఎకరానికి ఒక 20 క్వింటాలు లెక్కన. ఇప్పుడు మీరు యూరియాలు, అమోనియాలు కూడా ఏమన్నా వేశారా పైన? యూరియా తప్పకుండా వేసాను. ఓకే, యూరియాలు అమోనియాలు అయితే అసలు ఏమాత్రం కూడా వాడలేదు, వాడినా కూడా కొద్దిగా వాడారు. అంతే, మినిమా మాట అయినా చెప్పండి, దీంట్లో మేము అసలేదు అనేటువంటి మాట కూడా అవసరం లేదు. అయితే చెప్తే అరకట్టుకాడికి తెచ్చే మాకు అన్నాడు. ఓకే, పెట్టిన. ఓకే, నీళ్ళు పెట్టేటప్పుడే అది. అంటే మొత్తం మీద మన ఈ కెమికల్స్ ఎరువులు అనేది చాలా తక్కువ. అంతే, ఈ పురుగు ఎద్దడికి వాటికి ఏమన్నా మందులు ఏమన్నా కొట్టారా మీరు? దానికి పొరాజీని ఒకసారి ఒక్కసారి మాత్రం కొట్టాను. ఓకే, పురుగు నిలబడండి. ఓకేనండి, ఇది మన అగ్రికల్చర్ ఆర్గానిక్ గ్రోత్ బూస్టర్ యొక్క ఫలితం అన్నమాట. రైతు ఒక ఎకరం పంటలో మంచి దిగుబడిని సాధించి మరి రంగు కూడా చాలా బాగుంది. తర్వాత తాలుగా ఏమన్నా వచ్చిందండి? తాలుగా లేదండి, మొత్తం కింటా కూడా రాలే. కింటా పొలం కూడా తాలుగా రాలేదు. ఇది రామిరెడ్డిపల్లి గ్రామంలో. మీ పేరండి? నాగమల్లి. ఇంటి పేరు? మడిపల్లి నాగమల్లి. మడిపల్లి నాగమల్లి అనేటువంటి రైతు ఈ పొలాన్ని వాడించడం జరిగింది. అదేవిధంగా మంచి దిగుబడి కూడా వచ్చింది. మీ సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? అయితే తొందరకు తాలుగా అయినా కానీ మాకు రాలేదు. ఓకే, ఊరు మొత్తం కూడా తాలుగా వచ్చినా కూడా ఈ బూస్టర్ కొట్టినటువంటి సార్ వాళ్ళ ఈ రైతు యొక్క చేలో కింటా కూడా తాలుగా రాలేదని రైతే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి రైతు మిత్రులారా, ఇప్పటికైనా చక్కగా అగ్రికల్చర్ ఆర్గానిక్ బూస్టర్ని మొదటి నుంచే కొట్టమని మీ అభిప్రాయం? దీన్ని మొదటి నుంచి కొడితే బెటర్ అంటారా, మధ్యలో కొడితే బెటర్ అంటారా, పొలాలన్నీ పాడైపోయిన తర్వాత కొడితే బెటర్ అంటారా? మొక్క కాడి నుంచే కొట్టాలండి. మొక్క కాడి నుంచే కొడితే మంచి రిజల్ట్ వస్తుంది, మంచి పెరుగుదల కూడా బాగుంది. మరి ఈ సంవత్సరం నుంచి మీరు మొక్క మీద మొదటి నుంచి కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు మీరు ఈ అగ్రికల్చర్ ఆర్గానిక్ గ్రోత్ బూస్టర్ అనే దాన్ని పూర్తిగా నమ్ముతున్నారా? ఏమైనా థ్యాంక్ యూ అండి. మీలాంటి ఎంతోమంది రైతులకి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తీయడం జరిగింది. ఇప్పుడు మేము ఆయుర్వేదం మీద ఒక చక్కటి అవగాహన కార్యక్రమం మనం కూర్చొని మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ.